లోకమును విడిచిపెట్టాలి, ఈ పాపమును విడిచిపెట్టాలి. క్రీస్తు యొక్క స్వరమిని ఆయన వాక్యపత్రంగా నీవు లోకం అనే పాపం ఉనికిని విడిచిపెట్టేవిడిగా మారిపోవాలి. ఈ లోకంలో మోసకరమైన స్థితి, మోసకరంగా సంపాదిస్తున్నావు, లంచాలతో సంపాదిస్తున్నావు, ఒట్టిలతో సంపాదిస్తున్నావు, అంటే మోసకరమైన సంపాదనను నువ్వు విడిచిపెట్టి విడిగా మారిపోవాలి. అది నాకు అక్కర్లేదు అని విడిచిపెట్టి, ఆ లోకమును విడిచిపెట్టి నువ్వు ప్రభువు వెంబడి అడుగులు వేసి విడిగా మారిపోవాలి అన్న క్రీస్తు కొరకు అపొస్తలుల పౌలు కూడా ఏమన్నాడు తెలుసా, లోకంలో ఏది నాకు లాభ సాధకమో దానిని పెంటతో సమానం ఎంచుకుంటానని, తుచ్చమైనదిగా భావించుకున్నానని విడిచిపెట్టాడు. విడిచిపెట్టి క్రీస్తే నా మార్గము, ఆయనే ఆయన కొని జీవిస్తాను అని ఆయన మిమ్మల్ని నడిచినట్టుగా ఉన్నాడు అపొస్తలుడైన పౌలు. అలాగే నీవు నేను కూడా ఈ లోకములో ఉన్న వాటిని, పాపమును, శాపకరమైనవి, తాపకరమైనవి, మోసకరమైనవి, అక్రమైన వాటిని విడిచిపెట్టి, ప్రభు మాట ప్రకారంగా విడిచిపెట్టి ఆయన వెంబడించబడిగా మారాలి. అలా నువ్వు వెంబడించు మారబెట్టు. నువ్వు చేసేది వ్యాపారం చిన్నదే కావచ్చు, నువ్వు చేసే ఉద్యోగం చిన్నదే కావచ్చు, నీకున్న పని చిన్నదే కావచ్చు, నీకున్న బలము కొంచెమే కావచ్చు, నువ్వు చేసే వృద్ధి చిన్న పని కావచ్చు, కానీ దేవుడు దాన్ని సమృద్ధిగా ఆశ్రయిస్తాడు. క్రీస్తు మాట ప్రకారంగా నువ్వు లోకమును విడిచి, పాపం విడిచి, అన్యాయాన్ని, అక్రమాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించి, దేని మాట ప్రకారంగా నీవు ఆత్మీయంగా సాగిపోతూ, పరిశుద్ధంగా జీవిస్తూ, పాపం అంటకుండా జీవిస్తూ, అక్రమైన సొమ్ము నీకు అక్రమైన విడిచిపెట్టి అడుగులు వేసినప్పుడు దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశ్రయిస్తాడు. కనుక సమృద్ధిగా నువ్వు ఆశ్రయించబడాలంటే నువ్వు విడిచిపెట్టి దేవుని వెంబడించబడిగా మారాలి. చాలా మంది అనుకుంటారు విడిచిపెట్టమంటున్నారు, ఇప్పుడు నేను చేసే పనిని విడిచిపెట్టమంటారేమో, నేను చేసే ఉద్యోగాన్ని విడిచిపెట్టమంటారు. దేవుడు పిలిస్తే విడిచి పెట్టు. కానీ రక్షణ బిడ్డగా ఉన్న నీవు క్రీస్తును వెంబడించే బిడ్డగాను మారిపోవాలి. క్రీస్తును వెంబడించమంటే ఆయన మాట వినే బిడ్డగాను మారిపోవాలి. క్రీస్తును వెంబడించమంటే ఆయన చెప్పింది చేసే బిడ్డగా మారిపోవాలి. క్రీస్తును వెంబడించమంటే ఆయన పొలికగాను మారిపోవాలి. ఆయన పోలి జీవించే బిడ్డగా మారిపోవాలి. ఆ అనుభవంలోకి వస్తే నిజంగా సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు, సమృద్ధి అయిన దీవెనను పొందుకుంటావు. ప్రియ అందరం లేచి వలన కనుక రెండవదిగా మనము వెంబడించు వారిగా మారాలి. వచ్చబడి రక్షించబడిన వారిగా మారాలి. రెండవది క్రీస్తు మాట ప్రకారంగా ఆయన వెంబడించిన వారిగా మనము మారాలి. మరి మూడవదిగా చూసినట్లయితే ప్రియ అందరం లేచి వలన యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5:2-3 మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వరమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదము మనము ఆయన ఆజ్ఞలను కైకుంటే దేవుని ప్రేమించుట చాలు. ఏంట మనము దేవుని ప్రేమించుచు, దేని ప్రేమించాలంట, దేని, దేవుని ప్రేమించే వారిగా మారాలంట. ఎవరు ప్రేమించాలి చెప్పాలి, ఎవరు ప్రేమించాలి చెప్పండి, చెప్పి ఎవరు ప్రేమించాలి, నీ పక్కపడితే చెప్పండి నా కాదు, నీ పక్కపడితే చెప్పు ఎవరు ప్రేమించాలి చెప్పు, పక్కవాళ్ళతో చెప్పండి మా దేవుని ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలి, ఎవరు ప్రేమించాలి సినిమాల్ని, ఎవరు ప్రేమించాలి టీవీ సీరియల్ని, ఎందుకు దాని మీద మనసు ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని చూస్తావు అవునా, అవునా కదా, ఎవరు ప్రేమించాలమ్మా చెప్పట్లా, ఎవరు పెట్టి చెప్పట్లా, ఎవరు ప్రేమించాలి ఎవరు చెప్పు, నాకు చెప్తున్నామ్మా పక్కన చెప్పు, నీ పక్కన చెప్పు, నువ్వు చెప్పు పక్కన చెప్పు, దేవుని ప్రేమించాలి, ఎవరు ప్రేమించాలి దేవుని ప్రేమించే వారిగా మారిపోవాలి. దేవుని ప్రేమించుట ఆశీర్వాదకరము. ఆయన బహుగా ప్రేమిస్తే ఏం చేస్తావు, ఏం చేస్తావు చెప్పట్లా. ఈ దోసాలు చెప్పాను, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే వాడి కోసం ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఎంత వ్రతంగా ఉందో వ్రతాన్ని సైకిల్ విడిచిపెట్టి మాసం ఎక్కే తింట, ఆమె ఆ బాబన అమ్మాయి, ప్రామిన్స్ అమ్మాయి, ఈడేమో మనోడేమో బుల్లు, మరి ఈయన ప్రేమించిన బాబానికి ఏం చేయాలి, ఆయన కావాలకూడదు కాబట్టి ఏం చేస్తుంది, చిన్నప్పటి నుంచి ఉన్న వ్రతాన్ని విడిచిపెట్టి ఇది మాంసం తినను నీసు ముద్రను కోసుకుంటాని ఆ వ్రతం ఉంది దాన్ని విడిచిపెట్టి వీడి కోసము ఏం చేస్తాట అలవాటు చేసుకోండి, ఏంటి చెప్పట్లా, ఏం చెప్పట్లా మాంసం తింటాం,
లోక సంబంధమైన ఈ ప్రేమలోనే అంత త్యాగం ఉంటుంది. ఆ ప్రేమించిన వ్యక్తి కోసం ఏదైనా చిత్రగిస్తపడిపోతున్నావు, ఆ ప్రేమించిన వ్యక్తి కోసం దేనైనా విడిచిపెట్టిస్తపడుతున్నావు. ఆఖరికి ప్రేమించిన వ్యక్తి కోసం ఏం చేస్తున్నావో తెలుసా, చిన్నప్పటి నుంచి గుండెల మీద ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని ఆడించి కోరిందలు ఇచ్చి అన్ని చేసిన తల్లిదండ్రులు మరచి ఏం చేస్తున్నావు, చెప్పు చెప్పట్ల ఏం చేస్తున్నారు. ఆ తల్లిదండ్రులు ఎంత ఆప్యాయంగా ఎంత ప్రేమగా పెంచారు ఆ ప్రేమను విడిచిపెడుతున్నారు. అప్పుడే వచ్చిన కొత్త ప్రేమను రుచి చూసి ఆ ప్రేమలో పడిపోయి ఆ ప్రేమకు చోటించి ఏం చేస్తారు చెప్పట్లా, తల్లి తండ్రి నిన్ను ఒక్కర్లేదు అనే కొనలో మారిపోతున్నారు. అవునా కదా, అవునా కదా చెప్పట్లా. తల్లిదండ్రులను విడిచిపెట్టి ప్రేమించిన వాడిని హత్తుకునే వారిగా మారుతున్నారు. ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాన్ని సైతం కూడా తీసివేసుకోవడానికి విడిచి ప్రాణాన్ని తీసుకోవడం కూడా చింతపడుతున్నారు. అవునా, అవునా కదా మాట్లాడలా. ఏంటన్నయ్యా మీరు లాంగ్వేజ్ చెప్తారు మాటలో, ఇట్లాంటి భాగోదమే అంటారా? మరి ప్రభు చెప్పమన్నది ఏమిటో తెలుసా, ప్రేమించమని చెప్పాడు. ఏంటి అబ్బా బలి చెప్పాడే, ఎవరిని, లోకానికి కాదు, ఎవరిని, ఎవరిని, దేవుని ప్రేమించు. ఎవరు ప్రేమించాలి, దేవుని ప్రేమించు. మరి దేవుని ప్రేమించే వ్యక్తి ఏం చేస్తాడు, ఆ దేవుని మాటలకు ఏం చేస్తాడు, మా ఏం చేస్తాడు, లోబడతాడు. ఆయన చెప్పింది చేసే విధంగా మారుతాడు. ఆయన ఇష్టానికి ప్రతిరూపంగా మనము మార్చుకుంటాం, మార్చుకుంటారు లేదా. ఇందాక చెప్పనే వాడిని ప్రేమించింది కాబట్టి వాడి ప్రేమ కూడా కోసం ఏం చేసింది, ఈ అమ్మాయి కూడా తన స్థితి తన యొక్క ఆలోచన తన యొక్క నేర్చుకున్నవాటిని విడిచిపెట్టి వాడి కోసం మార్చుకుంది. అలాగే మనము కూడా నిజముగా దేవుని ప్రేమిస్తే దేవునికి ఏది ఇష్టమో ఆ ప్రకారంగా జీవించాలని మాట్లాడతాం. ఏమిటి ఆయనకి ఇష్టం అంటే ఆయన ఆజ్ఞలను పాటించటము, ఆయన మాట వినుట, అలా మాట వినేవారిగా ఆజ్ఞలు పాటించేవారిగా మారతాం. కనుక ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమించినట్టుగా ఉంటావో ఆయనకి ఇష్టమైనవిడిగా మారతావు. ఆయనకి ఇష్టమైన వారిని ఇప్పుడు నీకు బహుగా ఇష్టము, నీకు కుటుంబంలో నాకు ఉన్నారనుకుందాం. చిన్నవాడు అంటే తల్లికి బాగా ఇష్టం అంట, ఏంటి తల్లికి బాగా ఇష్టం, ఏం చేస్తుంది వాడు ఏ దొరికింది చెప్పట్లా, కొనిపెట్టడానికి ఇష్టపడతారు లేదా, మాట్లాడలేదండి మా మాట్లాడండి, ఈ దొరికింది అది కొనిపెడుతున్నా లేదా, ఎక్కడెత్తాడు అన్నయ్య చెప్పుకుంట చెప్పకదవుతుంట, అందుకే మౌనం ఉన్నట్టు అనుకుంటే సరిపోద్ది అనుకుంటా లేదా, ఏంటి కొనిపెడుతుందా లేదా, కొనిపెడుతుంది. వాడి కావాల్సిందల్లా కొనిపెట్టే విడిగా మారుతుంది. అదే రీతిగా నీవు ప్రభుని అంతగా ప్రేమించి ఆయన మాట వింటే ఆయనకు నీ మీద ఇష్టం కలుగుతుంది కాబట్టి నువ్వు అడిగిందల్లా దేవుడిగా అనుగ్రహిస్తాడు. ఆమేన్. నువ్వు ఏది కొనుక్కుంటావో అది నీకు అనుగ్రహిస్తాడు. ఇది ఏది కావాలో నన్ను అడగమో, నేను నీకు ఇస్తాను. అడగమో జనములను స్వాస్థంగా భూమిని గంటలకు సొత్తుగానే నీకు ఇస్తాను. ఎప్పుడో ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఆయన మాట్లాడి నీకేది ఇష్టమో అని అడుగుతున్నాడు. కనుక నీవు దేవునికి నీ హృదయాన్ని అప్పగించి రక్షించబడి ఏం చేయాలి, దేవుని వెంబడించబడిగా మారాలి. దేవుని వెంబడించబడిగా ఉన్న నీవు ఆయన ప్రేమించబడిగా మారాలి. ఆయన ప్రేమించినప్పుడు ఆయన నీకు ఏది ఇష్టమో అది నీకు గ్రహిస్తాడు. అప్పుడు నువ్వు అన్ని అందరికంటే అత్యధికంగా ఆశ్రయించబడతావు, దీవించబడతావు. ప్రియ దేవుడులారా, అలాగా నీవు సమృద్ధిని ఆశీర్వాదం సమృద్ధిని జీవం కలిగి ఉండాలంటే రక్షణ పొందాలి, రెండవది వెంబడించాలి, మూడవది దేవుణ్ణి ప్రేమించాలి చెప్పట్లు. జోలికి తూర్నట్టుందయ్యా అయితే చెప్పింది అంటున్నారా అనుకుంటారా, ఏడు మాకు రెండు చదువుచ్చాడు ఎదిగించాడు తెలుసా, ఈ చెవులు చేరబడితే ఈ చెవులు చేరబడితే మధ్యలోకి మెదడులో మనసులోకి వెళ్ళిపోతుంది కాబట్టి పొదలు వెళ్ళిపోతుంది కాబట్టి దేవుడు రెండు చెవులు ఇచ్చాడు. కానీ మనం దానికి దేనికి ఉపయోగించుకోవడం తెలుసా, ఈ చెవులు చెడతాము ఈ చెవు నుంచి బయటికి పంపించడానికి. అవునా, అందుకే దేవుడు రెండు చెవులు ఇచ్చింది చెప్పట్లా. దేవుడు ఎవరు రెండు చెవులు ఇచ్చాడు, ఇటువైపు నుంచి ఇటువైపు నుంచి రెండు వింటే అది హృదయంలో నుంచి చేరుతుంది మనసులో చేరుతుంది కాబట్టి స్థిరంగా ఉంటుందని. మనమేమో దాన్ని ఈ చెవులు చెప్తాము ఈ చెవుచి విడిచిపెడతాము. ఒకవేళ ఈ చెవు పక్కన కాబట్టి ఇటు కుస్తూ ఉంటుంది కాబట్టి ఇటు వింటాము ఈ చెవుచి విడిచిపెడతాం అనే కొన్ని ఉంటాం. అలా కాదు,
నీవు నేను దేవుణ్ణి ప్రేమించబడిగా మారాలి. మొదట రక్షించబడాలి. రక్షించబడాలని ఉండాలి, దేవుని విశ్వాసము ఉంచాలి. విశ్వాసం వచ్చిన నీవు రక్షణలోనికి రావాలి. రక్షణలోనికి రావాలంటే నీవు లోకమును విడిచి, పాపమును విడిచి, నీ అక్రమైన చిత్తాన్ని విడిచి దేవుని వెంబడించబడిగా మారాలి. దేవుని వెంబడించబడిగా ఉన్న నీవు దేవుని ప్రేమించబడిగా మారాలి. ఆయన ఆజ్ఞలను ప్రేమించబడిగా మారాలి. ఆయన మాట వినేబడిగా నువ్వు మారాలి. అప్పుడు నువ్వు సమృద్ధి అయిన స్థితిలోకి వస్తావు. సమృద్ధి అయిన జీవితం కలిగి జీవించబడిగా ఉంచావు. నీ అదే లేచుడు అలాంటి సమృద్ధిని ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వు దేవుని ప్రేమించబడిగా మారాలి. అలాగే నీ అదేపుడు లేదు, దేవుని ప్రేమించేవారు, దేవుని ప్రేమించబడిగా ఉన్న నీవు, దేవుని వెంబడించబడిగా ఉన్న నీ జీవితంలో కూడా నువ్వు ఇంకా అధికంగా ఆశించబడాలి, అధికంగా వరదల్లాలి. అంటే నీవు నేను ఒక సత్యాన్ని గ్రహించుకోవాలి. దేవుని వాక్యం ఉంటుంది, ఎవడు నా యందు నిలిచి ఉండను, ఎవరి యందు నేను నిలిచి ఉండను, వాడు బహుగా ఫలించును. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనము. ఎవడు నా యందు నిలిచి ఉండను, ఎవరి యందు నిలిచి ఉండను, వాడు బహుగా ఫలించును. నాకు వేదికగా ఉండి నేనేమీ చేయలేరు. 7వ వచనం. నా యందు మీరును, మీ యందు నా మాటలను నేర్చి ఉండేలా ఏ ఇష్టమో అడుగుడి అని మీకు అనుగ్రహింపబడను. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులు అగురు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఫలించడం ఇష్టమా కాదా? ఆశించబడటం ఇష్టమా కాదా? మేలు పొందటం ఇష్టమా కాదా? ఆత్మీయంగా అభివృద్ధి పొందటం ఇష్టమా కాదా? ఆత్మీయ జీవితంలో వర్ధలుట ఇష్టమా కాదా? ఇష్టమా కాదా? ఇష్టమా. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి భయపడుతున్నాడు. మన ఆత్మీయంగా మంచి ఫలాలతో జీవించగలగా, శారీరకంగా భౌతికంగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందేవారిగా ఉంటే అది దేవునికి మహిమ వస్తుంది. దేవునికి మహిమ వస్తుందా లేదా మాట్లాడలేదు. దేవునికి మహిమ రావాలి నీ ద్వారా అంటే నువ్వు బహుగా ఫలించాలి. అన్ని విషయాల్లో ఫలించబడిగా మారాలి, అభివృద్ధి చెందబడిగా మారాలి, ఆశించబడిగా మారాలి, సమృద్ధి అయిన జీవితమును కలిగి జీవించాలి. అలా నువ్వు కలిగి జీవించాలంటే నీవు దేవుని యందు నిలిచి ఉండాలి. ఎవడు నా యందు నిలిచి ఉండను, నేను ఎవరి యందు నిలిచి ఉండను, వాడు బహుగా ఫలించును, వాడు బహుగా ఆశించబడతాడు. కనుక నువ్వు దేవుని యందు నిలిచి ఉంటే, దేవుడు నీలో నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. నీవు దేవుని యందు నిలిచిబడిగా మారు, దేవుని పక్షంగా నిలబడిబడిగా మారు, దేవుని నీ నోటితో ఒప్పుకునేబడిగా మారు, మనుషులెదుట లోకమేత సమాజమేత దేవుని అంగీకరించేబడిగా మారు, దేవునిలో నిలిచి జీవించేబడిగా మారు. తొలగిపోమాకు దేవుని నుంచి ప్రక్కగా తొలగిపోమాకు. తొలగిపోకుండా దేవునిలో నువ్వు నిలిచి జీవించినప్పుడు నువ్వు ఆశ్రయించబడతావు, బహుగా అభివృద్ధి చెందుతావు. ఆత్మీయంగాను భౌతికంగాను అభివృద్ధి చెందిబడిగా ఉంచావు, వరదల్లో బిడ్డగా ఉంచావు. కనుక అలాంటి ఆశీర్వాదం నీకు కావాలంటే నీవు నిలిచేవిడిగా మారు, క్రీస్తులో నిలిచేవిడిగా మారు, క్రీస్తులో జీవించబడిగా మారు, దేవుని యందు నువ్వు నిలిచేవిడిగా మారు. కనుక ఆత్మీయ జీవితంలో నిలిచేవిడిగా మారు, ఆత్మీయ జీవితం తొలిపోయేవిడిగా మా మరమాకు ఆయన త్రోవల్లో నడిచేవిడిగా మారు, ఆయన చూపించిన మార్గంలో నడిచేవిడిగా మారు. కానీ క్రీస్తులో నువ్వు నిలబడినప్పుడు క్రీస్తులను ఆశించబడతావు, క్రీస్తులను దీర్ఘంగా మారతావు, క్రీస్తులో జీవించబడిగా ఉంచావు. కనుక నీ అదే పడి లేచి వెళ్ళావు. కనుక క్రీస్తులో నువ్వు నిలిచే బిడ్డగాను మారాలి, క్రీస్తులో వెంబడించే బిడ్డగాను మారాలి. కనుక క్రీస్తు ఎందు నిలిచి జీవించే బిడ్డగాను ఉండాలి. అప్పుడే నువ్వు సమృద్ధిని ఆశలో పొందుకుంటావు, సమృద్ధి అయిన దిగన పొందుకుంటా, యోగ్యమైన విడుగా నువ్వు జీవిస్తావు. ఏం చెప్తున్నావు? మొట్టమొదటి సమృద్ధిలోకి రావాలంటే, ఆత్మీయంగా నువ్వు బతికే సమృద్ధిలోకి రావాలంటే నువ్వు రక్షించబడాలి. రెండవది అన్నీ విడిచి పాపమును లోకమును విడిచి వెంబడించాలి. మూడవది ఏం చేయాలి? దేవుణ్ణి
ప్రేమించాలి. నాలుగోది నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి, క్రీస్తులు నిలిచి ఉండాలి. నీ ఆత్మీయ జీవితంలో క్రీస్తు కొరకే అనే రీతిగా నువ్వు నిలిచి ఉండే బిడ్డగా మారిపోవాలి. అలా నువ్వు ఉన్నప్పుడే ఆశీర్వాదం నీ సొంతమవుతుంది, అభివృద్ధి నీ సొంతమవుతుంది, ఆత్మీయ ఫలాలు నీ సొంతమవుతాయి. క్రీస్తులో జీవితం బిడ్డగా ఉంటావు, నిత్య జీవానికి నువ్వు వారసులుగా వారసుగా మారుతావు. కానీ ఇద్దరము క్రీస్తును విడిచిపెడుతున్నాము, క్రీస్తును కలిగి జీవించే వారికి లేము, క్రీస్తులో నిలిచే వారిగా లేము. కనుక ఇద్దరం అనేకులు రక్షణను విడిచిపెడుతున్నారు, ఆత్మీయ చిత్తాన్ని విడిచిపెడుతున్నారు, దేవుని మాట వినకుండా విశ్వానుకులుగా జీవిస్తూ సమృద్ధి అయిన జీవాన్ని కలదనుకుంటున్నారు, సమృద్ధి అయిన ఆశీర్వాదములను కలదనుకుంటున్నారు, ఆ కృపను వ్యర్థము చేసుకుంటున్నారు. కానీ దేవుని చిత్తం ఏమిటో తెలుసా? నువ్వు బహుగా ఆత్మీయంగాను భౌతికంగాను వర్తిల్లాలి, ఆశించబడాలి, నీ స్థితిలో మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు రావాలి, కనుక నీ కుటుంబ పరిస్థితిలో మార్పు రావాలి. గత కాలంలో ఎలా జీవించిన అదే కుటుంబ కాదులు ఉండాల్సింది. నువ్వు ఆత్మీయంగాను భౌతికంగాను ఇంకా క్షేమకరంగా వర్తలు పెడుగా మారిపోవాలి. నీ ద్వారా దేవునికి మహిమ రావాలి, నిన్ను దేవుని మహిమ కొరకు ఏర్పరచుకున్నాడు, వారికి మహిమ తెచ్చే బిడ్డగా మారిపోవాలి. అలాంటి బిడ్డగా నువ్వు మారాలంటే నువ్వు రక్షించబడి వెంబడించి దేవుని ప్రేమించి అలాగే దేవునిలో నిలిచి ఫలించే బిడ్డగా నువ్వు ఉండాలి. అలా నువ్వు ఫలించే బిడ్డగా ఉంటే అది గొప్ప భాగ్యము, అది గొప్ప ఆశీర్వాదము. అదేమిటో కనుక అది ఆశీర్వాదమును నీవు నేను మనము సొంతము చేసుకోవాలి. ఆత్మీయంగా ఫలాలు, ఆత్మీయ ఫలాల గురించి అనేక ప్రయాలు చెప్పుకుంటాం. ఆ ఆత్మీయ ఫలాలు ఫలించాలంటే, ఆ ఆత్మ ఫలాలు కలిగి జీవించాలంటే మొదట నీవు క్రీస్తును వెంబడించే బిడ్డగా, క్రీస్తును నిలిచే బిడ్డగా, క్రీస్తు కొరకు జీవించే బిడ్డగా, ఆయన ప్రేమించే బిడ్డగా మారాలి. అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు, అప్పుడు ఆయనలో ఉన్న ఫలములు ఆత్మ ఫలాలు నువ్వు కూడా ఫలిస్తావు, వరదల బిడ్డగా ఉంచావు. ప్రియ సహోదరి సహోదరుడ, కనుక దేవుని యందు నువ్వు నిలిచి జీవించే బిడ్డగా మారిపోవాలి. అలాగే మరి ఒక మాట చూసుకుందాం, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడను, చాలు. అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరకను, తట్టుడి మీకు తీయబడను. అంటే ఏమిటి, అంటే ఏమిటి ఇప్పుడు అదేమిటి వల్ల చాలా మంది జీవితాలలో ఆత్మీయ జీవితం సాగిపోయే వారిలో అనేకులు ప్రభువు చెంతకు వచ్చి ప్రభువుని ప్రార్థించే వారిగా ఉంటారు, ప్రభువుని అడిగేవారిగా ఉంటారు. ప్రభా నీ ఆత్మ నాకు దయచేయవా, ఆయన ఆత్మలో పల్పం నాకు దయచేయవా, నాకు నీ ఆత్మ కావాలి ప్రభా అని అడిగారు, నీ ఆత్మ వరంలో నాకు కావాలి ప్రభా అని అడిగారు. దేవునిలో